మై ఛానల్ తనుస్ హ్యాపీ హోమ్. నేమ్ మీ తన్మయీ. హోలీ అనగానే ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ కదండి. ఈ హోలీకి హోమ్ మేడ్ ఆర్గానిక్ కలర్స్తో హోలీ సెలబ్రేట్ చేసుకుంటే ఆ మజానే వేరే కదా. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ హోమ్ మేడ్ ఆర్గానిక్ కలర్స్తో హోలీ సెలబ్రేట్ చేసుకోవచ్చు. మన స్కిన్కి ఎటువంటి ఇరిటేషన్ ఏమీ లేకుండా ఉంటుంది. మనమే ఇంట్లో హోలీ కలర్స్ ప్రిపేర్ చేసుకొని ఆ కలర్స్తో హోలీ సెలబ్రేట్ చేసుకుంటే ఆ కిక్కే వేరే కదండి. సో ఈ వీడియోలో మీకు నేను హోమ్ మేడ్ ఆర్గానిక్ హోలీ కలర్స్ ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తున్నాను. దీనిలో నేను ఎటువంటి కెమికల్స్ ఏమి యూజ్ చేయట్లేదండి. అన్ని ఆర్గానిక్ గా ఇంట్లో మనకు ఉండే ఐటమ్స్తోనే మనం హోలీ కలర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. అలాగే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. హోమ్ మేడ్ ఆర్గానిక్ హోలీ కలర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఇప్పుడు మీకు నేను గ్రీన్ కలర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికి ఇక్కడ నేను కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకుంటున్నాను. సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ కొంచెమే వాటర్ యాడ్ చేయండి. మిక్సీ పట్టేసుకున్నాను. కొత్తిమీర జ్యూస్ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఫిల్టర్ చేసుకుందాం. దీనిలో ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయకూడదండి. జస్ట్ దాన్నే ఫిల్టర్ చేశాను. ఇక్కడ కొత్తిమీర జ్యూస్ రెడీ అయింది. దీంతో గ్రీన్ కలర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కలర్ ప్రిపేర్ చేయడానికి బేస్ కోసం ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే యారో రూట్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ కొత్తిమీర జ్యూస్ అనేది కార్న్ఫ్లోర్లో వేస్తున్నాను. కలర్ అనేది గ్రీన్ కలర్ అవుతుంది. వాటర్ కొంచెం ఎక్కువ వేసుకున్నారంటే కలర్ లైట్ అయిపోతుంది. కొంచెం డార్క్గా కావాలి అంటే మనం కొంచెం వాటర్ తక్కువ వేసుకోవాలి. ఈ కొత్తిమీర జ్యూస్ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ అంతా ఏం ఫామ్ కాకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ కాబట్టి కొంచెం గట్టిగా అవుతుంది. దాన్ని కొంచెం బాగా మనం మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి, ఇలా లిక్విడ్ లాగా. మిక్స్ చేసుకున్న సొల్యూషన్ని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పోసుకోవాలి. ఇదంతా కూడా ఇలాగా ఇది డ్రై అయ్యే వరకు దీన్ని ఇలాగే పక్కన ఉంచేద్దాం. నెక్స్ట్ పింక్ కలర్ ప్రిపేర్ చేద్దాం. పింక్ కలర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను బీట్రూట్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ బీట్రూట్ని నీట్గా పీల్ చేసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకుంటాను. పీల్ తీసేసేసి స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేస్తున్నాను. సన్నగా కట్ చేసి బీట్రూట్ పీసెస్ని మిక్సీ జార్లో వేసేస్తున్నాను. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ కొంచెమే యాడ్ చేసుకోండి. ఏదంటే మన కలర్ అనేది లైట్ అయిపోతుంది. కొంచెమే వాటర్ యాడ్ చేస్తున్నాను. బీట్రూట్ మిక్సీ చేసేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకుంటాను. బీట్రూట్ జ్యూస్ ఫిల్టర్ చేసేసుకున్నాను. పింక్ కలర్ కోసం మన బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా మనం కలర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కలర్కి బేస్ కోసం ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఒక 5-6 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను ఒక బౌల్లో. ఇప్పుడు నేను దీనిలో బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాను. చూడ ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో పింక్ కలర్ అన్నది. బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసుకున్నాక లంప్స్ ఏం లేకుండా మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇది కార్న్ఫ్లోర్ ఫస్ట్ జ్యూస్ వేయగానే గట్టిగా అయిపోతుందండి, ఏం భయపడకండి. సో అలా బాగా మనం మిక్స్ చేస్తూ ఉన్నామంటే ఆ లంప్స్ అంతా పోయి పేస్ట్ లాగా మంచిగా అయిపోతుంది. సో దీని ఏం లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. కలర్స్కి ఒక మంచి స్మెల్ కోసం దీనిలో నేను ఒక ఫ్యూ డ్రాప్స్ రోస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది నేను హోమ్ మేడ్ రోస్ వాటర్ అండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రోస్ వాటర్ యాడ్ చేశాను. మీరు రోస్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసుకున్న పింక్ కలర్ పేస్ట్ని ప్లేట్లో వేసేస్తున్నాను. ఇలా ప్లేట్లో వేసేసుకొని దీన్ని డ్రై చేసుకోవాలి. డ్రై అయ్యే వరకు ఇది కొన్ని అవర్స్ ఇలాగే మనం ప్లేట్లో ఉంచేసేసేయాలి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి నేను 2 క్యారెట్స్ తీసుకున్నాను. కట్ చేసుకున్న క్యారెట్ని మిక్సీ వేసేసాను మిక్సర్లో. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పట్టేసుకుంటాను. మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఫిల్టర్ చేసేసుకుంటాను. మీ దగ్గర కొంచెం పెద్ద స్ట్రైనర్ ఉందంటే దాంతో ఫాస్ట్గా అయిపోతుంది. మనకి ఆరెంజ్ కలర్ కోసం క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయింది. కార్న్ఫ్లోర్లో క్యారెట్ జ్యూస్ మిక్స్ చేస్తున్నాను. కార్న్ఫ్లోర్లో వేయగానే మనకి జ్యూస్ ది కలర్ అనేది కొంచెం లైట్ అవుతుందండి. ఇదిగోండి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ రెడీ అయిపోతుంది. చూస్తున్నంత బాగుందో అసలు. ఆరెంజ్ కలర్ మనకి రెడీ అయింది. దీంట్లో ఇప్పుడు నేను
ఒక 2 డ్రాప్స్ రోస్ వాటర్ వేస్తున్నాను. మంచి స్మెల్ కోసం ఒక 2 డ్రాప్స్ రోస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. రోస్ వాటర్ యాడ్ చేసి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఈ ఆరెంజ్ కలర్ని ప్లేట్లో వేసేస్తున్నాను అంత మంచిగా స్ప్రెడ్ అయ్యేలాగా. సో ఇది కొంచెం బాగా డ్రై అవ్వాలి. ఒక ఫ్యూ అవర్స్ ఈ ప్లేట్ని అలాగే ఉంచేద్దాం. ఎల్లో కలర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను ఇక్కడ 1 టీ స్పూన్స్ పసుపు తీసుకున్నాను. ఇది గోపురం పసుపు తీసుకున్నానండి. మామూలుగా పూజకు వాడతాం కదా ఆ పసుపు తీసుకున్నాను, లేదా మీ వంటకు వాడే పసుపు కూడా తీసుకోవచ్చు. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేశాక దీన్ని బాగా మిక్స్ చేస్తున్నాను. బేస్గా తీసుకున్న కార్న్ఫ్లోర్లో ఈ ఎల్లో ఈ పసుపు వాటర్ ఇది దీన్లో మిక్స్ చేసేస్తున్నాను. దీన్ని కొంచెం బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను బేస్గా కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. అన్ని కలర్స్కి మీరు కార్న్ఫ్లోర్ అన్నా తీసుకోవచ్చు, లేదా యారో రూట్ పౌడర్ కానీ మీకు అవైలబిలిటీ ఉంటే అది కూడా తీసుకొని చేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ అయితే జనరల్గా మనకి ఇంట్లోనే అవైలబుల్గా ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఎల్లో కలర్ని ప్లేట్ మీద వేసేసుకుంటున్నాను. మన ఆర్గానిక్ కలర్స్ అంతా కూడా మంచిగా డ్రై అయిపోవాలి. మన హోమ్ మేడ్ ఆర్గానిక్ కలర్స్ అంతా మంచిగా డ్రై అయిపోయాయండి. చూస్తున్నారు కదా మనం వేసినప్పుడు రన్నీగా వాటరీగా ఉండింది కదా, ఇదంతా బాగా డ్రై అయిపోయింది. ఒక ఫ్యూ హవర్స్ అది ప్లేట్స్లో అన్ని పోసి అలాగే వదిలేసాను. ఫ్యూ అవర్స్ తర్వాత ఇదంతా కూడా మంచిగా డ్రై అయిపోయింది. ఇదిగోండి గ్రీన్ కలర్, మనం వేసినప్పుడు థిక్గా డార్క్ కలర్లో ఉంది కదా, కొంచెం లైట్ షేడ్కి వచ్చింది. ఇదిగోండి ఇది వచ్చి ఎల్లో కలర్, ఇది వచ్చి ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్ అయింది. ఇది పింక్ కలర్ ఇది. సో పింక్ వచ్చి మనకి ఈ షేడ్ అయింది పింక్ కలర్. సో ఇవంతా ఆర్గానిక్ కలర్స్ కాబట్టి మనకి ఇలా ఉన్నాయి కలర్స్ అన్నది. దివి కొంచెం లంప్స్ అవంతా ఏం లేకుండా ఒకసారి లైట్గా మనం మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసామంటే ఫైన్ పౌడర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి నేను ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటాను. హోమ్ మేడ్ ఆర్గానిక్ హోలీ కలర్స్ రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా కలర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మనం ప్రిపేర్ చేసినప్పుడు గ్రీన్ కానివ్వండి, పింక్, ఆరెంజ్ ఇవన్నీ కొంచెం డార్క్గా ఉన్నాయి. సో అవి డ్రై అయ్యాక ఇలా లైట్ షేడ్స్కి వచ్చేస్తాయి. ఆర్గానిక్ కలర్స్ ఎప్పుడు కూడా ఇలా లైట్ షేడ్స్లో ఉంటుందండి కలర్స్. కెమికల్ కలర్స్ లాగా థిక్గా డార్క్గా అలా ఉండవు షేడ్స్ అన్నది. హోమ్ మేడ్ ఆర్గానిక్ హోలీ కలర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. కలర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. స్మెల్ కూడా చాలా బాగుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. తను హ్యాపీ హోమ్. మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.